मैं शहीद नायक राजेंद्र सिंह राजकीय मॉरल संस्कृति वरिष्ठ माध्यमिक विद्यालय हथीन जिला पलवल हरियाणा के कक्षा बारहवीं विज्ञान संकाय का छात्र हूं। मेरा आपसे यह प्रश्न है, है कि तनाव परीक्षा के परीक्षा फलिताल तरवा कल के बाद मन ये विधा प्रभावित चाहता हूं धन्यवाद श्रीमान देखिए परीक्षा के जो परिणाम आते हैं चूँगी परीक्षा फलित तरवा कल దానికి మూల కారణం అసలు మనం పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే నేను పరీక్ష చాలా బాగా రాశాను అనాలి నాకు అసలు తొంభై మార్కులు గ్యారంటీ అని చెప్పాలి చాలా బాగా రాశాను అనాలి అప్పుడు ఇంట్లో వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మనకి కూడా మంచిదే కదా తిట్లు తినాల్సి వస్తే నెల రోజుల తర్వాత తినొచ్చు కదా ఇప్పుడు మాత్రం ఇలా చెప్తే సరిపోతుందిగా దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే వెకేషన్ టైం ఉంటుంది కదా కుటుంబం ఏమనుకుంటుంది అంటే చాలా మంచి మార్కులు వస్తాయని నువ్వు మంచి రిజల్ట్ తీసుకురాబోతున్నావు అలా అనుకుంటారు వాళ్ళు వాళ్ళ స్నేహితులకు చెప్పడం మొదలు పెట్టేస్తారు లేదు లేదు ఈసారి వాడు పరీక్షలు చాలా బాగా రాశాడు పాపం చాలా కష్టపడ్డాడు అసలు ఆడుకోవడానికి కూడా వెళ్ళేవాడు కాదు అసలు ఫంక్షన్లు కూడా వచ్చేవాడు కాదు అలా చెప్తూనే ఉంటారు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే అసలు వీడు ఫస్ట్ సెకండ్ దాటి పోనే పోడని కానీ అసలు రిజల్ట్ వచ్చినప్పుడు నలభై నలభై ఐదు మార్కులు అప్పుడు వాతావరణం పాడైపోతుంది మరి అందుకోసమే అసలు విషయం ఏమిటి అంటే మనం నిజాన్ని నిజంగా చూసే అలవాటును వదులుకోవడానికి వీల్లేదు మనం ఎన్ని రోజులని అబద్ధాలు చెప్పి బ్రతుకుతాం ఒప్పుకొని తీరాల్సిందే అవును నేను ఇవాళ వెళ్ళాను కానీ నేను ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను నేను ప్రయత్నించాను కానీ బాగా రాయలేదు ఒకవేళ మొదటి నుంచే మీరు చెప్పేస్తే ఒకవేళ మీకు ఓ ఐదు మార్కులు ఎక్కువ వచ్చాయనుకోండి అప్పుడు మీరే చూడండి ఇంట్లో వాళ్ళు ఎవరు బాధపడరు వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వేమో చాలా తక్కువ మార్కులు వస్తాయని చెప్పేవే కానీ మంచి మార్కులు వచ్చాయే స్టాండర్డ్ దాన్నేమంటారు ఆత్మతృప్తి ఉంది కదా అది సెట్ అయిపోతుంది వాళ్ళు బాగా అనుకుంటారు రెండవది ఏమిటి అంటే బాధకు కారణం మీ మైండ్లో మీ స్నేహితులే నిండిపోయి ఉంటారు తను అలా చేస్తాడు నేను ఎలా చేస్తాను తను అలా చేస్తాడు నేను ఎలా చేస్తాను క్లాసులో ఎవరైనా తెలివైన పిల్లవాడు ఉంటే మనం కూడా తెలివైన వాళ్ళమే ఇరవై ముప్పై తేడా ఉంటుంది వాళ్ళు మనం ఆ కాంపిటీషన్లో పడి బ్రతికేస్తూ ఉంటాం బాధకి అది కూడా ఓ కారణమే అవుతుంది మనం మన కోసమే బ్రతకాలి మనలాగే బ్రతకాలి మన వాళ్ళ నుంచి నేర్చుకుంటూ బ్రతకాలి అందరినీ చూసి నేర్చుకోవాలి కానీ మనలో ఉన్న సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి మనం గనుక అలా చేసినట్లయితే అప్పుడు బాధ నుంచి విముక్తులం అవడానికి అవకాశాలు పెరుగుతాయి कभी कभी उतना मन में लेने की आवश्यकता नहीं है जी धन्यवाद